దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన యూపీఏ అడుగడుగున భారత్ను వెనక్కి తీసుకువెళ్ళింది. భారత ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసింది. బ్యాంకింగ్ రంగాన్ని కుదేలు చేసింది. రక్షణ రంగ వ్యవస్థలను పట్టించుకోలేదు. ప్రభుత్వ సంస్థలను నష్టాల ఊబిలోకి నెట్టేసింది. లక్షలాది కోట్ల కుంభకోణాలతో దేశ సంపదను మరింత నష్టపరిచింది. ఉగ్రదాడులు బాంబు పేలుళ్లతో దేశం అట్టుడికిపోతున్నా ఉగ్రవాదాన్ని కట్టడి చేయలేకపోయింది. అంతేకాదు, నింగినంటిన ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైంది. రైతులను పట్టించుకోలేదు. నిరుద్యోగం పెరిగిపోతున్నా, ఇలా ఎన్నో వైఫల్యాలు ఉన్నా అంతా బాగుందని యూపీఏ నేతలు దేశాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ విధంగా అన్ని రంగాల్లో విఫలం చెంది యావత్ దేశ ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోయి ఈ రోజు ఆ కూటమే లేకుండా పోయింది. బీజేపీ మాత్రం ప్రజలు అందించిన అవకాశాన్ని, ఆశీర్వాదాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిపుచ్చుకుని దేశాన్ని ప్రగతి వైపు నడిపించింది. ప్రథమంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపేందుకు కృషి చేస్తోంది. బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంస్థలను లాభాల బాట పట్టించింది ఎన్డీఏ ప్రభుత్వం. అవినీతి అనే పదమే లేకుండా స్వచ్ఛ పాలనతో ముందుకు సాగుతూ ఉగ్రదాడులను కట్టడి చేసింది. నల్లధనాన్ని వెలికి తీసింది. ఊహించిన రీతిలో కశ్మీర్ తలరాతను, ఈశాన్య రాష్ట్రాల భవితను మార్చేసింది. రైతులను సన్మానించుకుంటూ యువతకు ఉద్యోగ కల్పన అందిస్తూ మేక్ ఇన్ ఇండియాతో భారతీయ ఉత్పత్తులను ప్రపంచానికి చేరవేసేలా చేసింది. డిజిటల్ ఇండియాతో మరో విప్లవాన్ని సృష్టించింది. అంతేకాదు, పెట్టుబడి అవకాశాలకు భారత్ను వేదికగా నిలిపి ప్రపంచ అభివృద్ధిలో భారత భాగస్వామ్యం రోజురోజుకు పెరిగేలా భారత్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రపంచమంతా చూసేలా చేసింది. మొత్తంగా భారత్ను విశ్వ గురువుగా నిలిపి సుపరిపాలనకు కేరాఫ్గా నిలిచింది.